ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్త ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము రెండవ అధ్యాయం ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము గ్రంథ రచనకు పూనుకొనిటకు అసమర్థత బాబా అభయము వాడాలో తీవ్ర వాగ్వివాదం హేమాడ్ పంతు అను బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించి తిని ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము వాయిటకు పురికొల్పినది అదే కాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగచేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను రాయడం మొదలెడితిని యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గమును చూపును గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము శ్రీ సాయి సచరిత్ర రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాత్వంత్ భయపడెను అతని ఇట్లనుకొను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరం కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగేశ్వరుని చరిత్రను నేను ఎట్లా రాయగలను అవతార పురుషుల లక్షణములు ఎట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అతిచూ వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును కొలవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కానీ యోగేశ్వరుని చరిత్ర వాయుట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వులు పాలు అగుదమనేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగేశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించినని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను రాయడం పడదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు అనేకులైన యోగ మార్గములు అవలంబించదరు యోగులు యోగులే అట్టి పనికి ప్రేరేపించరు దానిని నెరవేర్చుటకు భక్తిని కారణమాత్రమిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునిదే పదిహేడు వందల శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించరు అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించరు మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము లీలామృతము సంత లీలామృతము అనునవి దాసగను వ్రాసినవి భక్త లీలామృతము సంత కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని అందు కలవు లీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందునూ సంత కథామృతములలోని యాభై ఏడవ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి ఇవి సాయిలీల మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు పన్నెండు నందు ప్రచురితములు చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంధ్రావాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములు ఉండగా ప్రస్తుత సచ్చరిత్రయటకు కారణం ఏమిటి దాని అవసరమేమి అని ఎవరైనానూ ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేయును అవి మనో చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగచేయును పరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకములనగు బాబా ప్రమోదములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్యయోగము అష్టాంగయోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అందుచే బాబా లీలలు అను పుస్తక రూపమున వ్రాయడం నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందమును కలుగచేయును అందుచేత బాబాగారి సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని సాయిబాబాయే ఈ కార్యములకు నన్ను ప్రోత్సహించను నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌక్యములు తప్పక దయచేయుననియు నమ్మి ఉంటిని నా అంతటి నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశ్ పాండే ఉరఫ్ శ్యామ అని వారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని నా తరపున వారు బాబాతో ఇట్లనివే ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వాయటం ఆకాంక్షించుచున్నాడు నేను భిక్షాటనం చే జీవించు పక్కేను నా జీవిత చరిత్ర వాయడం అవసరం లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదయో జయప్రదముగా చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించును మరియు శ్యామాతో ఇట్లు చెప్పనే కథలను అనుభవములను చేయమనము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయం చేసేదను వాడు నిమిత్తమాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారమును విడవలను దానిని నా పాదములపైన పెట్టవలను ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదెను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యములందునూ వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించకము ఏ విషయము పైనను కేడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగానే నన్ను హేమాట్ పంత్ అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేది నను వాగ్దానం జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోవచ్చున్నాను కాక సాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చాందోకర్లతో నేనెక్కువ స్నేహంతో ఉంటిని వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేశారు అట్లే చేసేదినని వారికి నేను వాగ్దానం చేసేదిని ఈ మధ్యలో ఏదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది లోనావాలలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నయూ ఉపయోగించెను కానీ నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకునెను కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారును రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనం ఏమి గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరడీ ఏల అని భావించి షిరడీ ప్రయాణమును మానుకొంటిని కానీ కానున్నది కాక మానదు అది ఈ క్రింది విధముగా నానా నానాసాహెబ్ చాందూర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయికి పర్యటనకే పోవుచుండెను ఠానా నుండి దాదర్కు వచ్చి అచ్చట వసయ్యి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చిను దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించును నానా చెప్పినది సంతోషదాయకమగును సమ్మతముగాను ఉండెను అందుచే ఆ రాత్రియే షిరిడికి పోవని నిశ్చయించి తిని సామానులు కట్టుకొని షిరిడి బయలుదేరుతిని బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటుని అటులని దాదర్కు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుని బండి ఇక బయలుదేరును అనగా మహమ్మదీయుడు ఒకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయ్య చూచి ఎక్కడకు పోవచ్చుంటివని ప్రశ్నించెను నా ఆలోచన వారికి చెప్పిటిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మేలు దాదర్లో ఆగదని అదే రైలులో ఇంకనూ ముందుకుపోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చెను ఈ చిన్న లీలయ్య జరగకుండినచో నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరడీ చేరలేకపోయేవాడిని అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి కానీ నా అదృష్టవశాస్తు అది అట్లా జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను షిరడీ చేరుతని షిరడీలో నా కొరకు సాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగినది అప్పటికి సాటేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను తాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆదరం కలిగెను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్య సాహెబ్ నుల్కర్ బాబా వాడా చివరన ఉన్నారనియు మొట్టమొదట ధూళి దర్శనం చేసుకునమని నాకు సలహా ఇచ్చాను స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చును అనెను ఇది విన్న తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలినది నానాసాహెబ్ చాందోల్కర్ చెప్పిన దాని ఎన్నో రెట్లు అనుభవం అయినది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచి తిని మనస్సుకు సుతుష్టి కలిగిన బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగను నాకు పోవలసినదని ప్రోత్సహించిన వారి ఎందరికో నేనెంతో గుణపడినట్లుగా భావించితిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని వారి ఉణమును నేను తీర్చుకునలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణం చేసి నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమనగా మనలోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించినదనుకుంటేనే సాయిబాబాను చూసినంత మాత్రముననే నేను ఈ ప్రపంచమంతయూ సాయిబాబా రూపము వహించెను వాడాలో తీవ్ర వాగ్వివాదం వాగ్వివాదం నేను షిరి చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ భాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వాగ్వివాదం జరిగెను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించితిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలే ప్రయత్నంతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలను ఏమీ చేయక సోమరుగా కూర్చుని వానికి గురువు ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షంను ఆశ్రయించితిని భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంధము తడుపును వాదించుచు కాకున్నది మానదు మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయేవి మనుజుడొకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అట్లా ఉండనిమ్ము గర్వము కానీ అహంకారమును కానీ మీకు తోడ్పడవు అనిను ఈ వాదన యొక్క ఒక గంట వరకు జరిగిన కానీ ఇది ఏమీ తేలేకుండా లేదు అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటుంది ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించితిని వేయేళ్ల వివాదమునకు మూల కారణం అహంకారం ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగాను వాడాలో ఏమి జరిగినది ఏమిటా వివాదం అది దేనిని గూర్చి ఈ హేమట్పంతు ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సాటేవాడ మసీదునకు చాలా దూరంగా ఉన్నది మా వివాదం గురించి బాబాకి ఎట్లా తెలిసిను అతడు సర్వజ్ఞుడే ఉండవలను లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును బాబా మన అంతరాత్మపై అధికారయే ఉండవచ్చును హేమాట్ పంత్ అని బిరుదునకు మూల కారణం సాయిబాబా నన్నెందులకు హేమాట్ పంత్ అని పిలిచినని ఆలోచింపసాగితని ఇది హేమాత్రి పంతు అని నామమునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాత్రి పంతు ప్రధాన మాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం కలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు నొసంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకు ఒక అవకాశం అనియు నేనెప్పుడునూ అనకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చును అని గ్రహించి తిని అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకుంటుంది భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కరును హేమాడ్పంతు అనట గొప్ప ప్రాముఖ్యం కలదనియో భవిష్యత్తు తెలిసి బాబా అట్లా అనేననియో భావించవచ్చును ఏలా అనగా శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను సంస్థానం యొక్క లెక్కలను బాగుగా చూశాను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచరిత్ర అను గొప్ప గ్రంథమును రచించను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనో హేమంతు వ్రాసి ఉండలేదు కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గురించి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించను హేమద్ పంత్ బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగను బాబా అట్లే అని జవాబిచ్చును ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పెను మార్గం ఏది అని దీక్షిత్ అడిగాను అక్కడకు పోవటకు అనేక మార్గములు కలవు షిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా బదిలిడిను మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడుగగా అట్లే అయినచో కష్టము లేదు అని బాబా జవాబిచ్చినం మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గ మధ్యంలో ఉన్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి ముగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అనిను మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దావూల్కరు తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించను పరమార్థము నిజముగా గురుబోధ వల్లనే చిక్కుననియు రామకృష్ణుడు తమ గురువేలన గురువైన వశిష్ట సాందీపులకు లొంగి అనకువతో ఉండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము ఓపిక అను రెండు గుణములు ఆవశ్యకమనియూ గ్రహించెను ఇది శ్రీ సాయి సాయిసరిత్రము రెండవ అధ్యాయం సంపూర్ణం ఈరోజు ఆడియోలో రెండవ అధ్యాయం నుండి నేను అడిగే ప్రశ్న హేమట్ పంత్ గారికి ఇప్పటి వరకు ఈ గ్రంథాన్ని రచించేటప్పుడు అప్పటికి ఎన్నో ఉన్నాయి పుస్తకాలు సాయి సచరిత్రకి సంబంధించిన వాటి భక్తి లీలామృతం అని కొన్ని కొన్ని మనం ఈ ఆడియోలో తెలుసుకున్నాం అన్నీ ఉండగా మళ్ళీ ఈ గ్రంథ రచనకు ఎందుకు పోనుకున్నారు కారణం ఏమిటి ఇప్పటికీ కూడా మనకి షిరిడి సంస్థాన వారి శ్రీ సాయి సచరిత్రము హేమాట్ పంత్ గారు రాసింది ఉండగా చాలామంది కూడా శ్రీ సాయి సచరితాన్ని రాయడం జరిగింది చాలామంది రైటర్స్ రాశారు మరి ఇది ఒకటి ఉండగా ఎందుకు వాళ్ళు ఎన్ని రాశారు అనే ప్రశ్న కూడా ఈ సమాధానం బాగా ఉంటుంది ఇది రెండవ అధ్యాయం సంపూర్ణం నేను చేసే ప్రతి ఆడియోస్ మీకు నచ్చినట్టయితే ఇలానే ఎంతోమంది పారాయణాలు చదవలేక వినాలని వి అనుకునే వారికి కళ్ళు లేని వారికి ఆరోగ్యం సహకరించిన వారికి మీరు కూడా మీ వంతు ఈ ఆడియోస్ని షేర్ చేసి సహాయం చేయండి ఇవన్నీ మీరు మళ్ళీ యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవదత్త ఆడియోస్ అని ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాటిలో కూడా గురుదేవదత్త ఆడియోస్ ఉంటుంది స్వస్తి సర్వం సత్కు శ్రీ సాయినాథార్పణమస్తు